సామెతలు మూడో అధ్యాయం ఏడో వచ్చిన రెండవ భాగము ఎనిమిదో వచ్చిన యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అప్పుడు నీ దేహం ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగును ఒకటి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి చెడుతాన్ని విడిచిపెట్టాలి భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుంటే చాలదో విడిచిపెట్టాలి అప్పుడు నీ దేహము ఒక ఆరోగ్యం నీ ఎముకలకు సత్తు కలుగుద్దు నీకు ఆరోగ్యం రావాలంటే యహో ఎందు భయభక్తులుగా నిలపాలి మొదటిది రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టాలి అప్పుడు నీ దేహం ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ అది ఎలాంటి అనారోగ్యమైన అనారోగ్యమైనా సరే అది పోతుంది అని వాక్యం చెప్తుంది తర్వాత మనం చూస్తే నాలుగో అధ్యాయం సామెత నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నా కుమారుడ నా మాటలు ఆలకింపము నా వాక్యమందు నీ చెవియొగ్గము నా వాక్యములకు నీ చెవియొగ్గము నీ ఎదురు నుండి వాడిని తొలగి వాటిని తొలగిపోని ఇక్కడ నా మాటలు ఆలకించు నా వాక్యానికి చెవియకు నీ కనులు ఎదురు నుంచి వాటిని తొలగిపోని అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అనుసరించు వాక్యాన్ని అనుసరించి నడుచుకో నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకో దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో దొరికిన వారికి అవి జోమును వారి సరశనకు ఆరోగ్యముని ఇచ్చును సర్వశరీరానికి ఆరోగ్యం రావాలంటే ఇక్కడ ఏం చేయాలి వాక్యాన్ని ఆలకించాలి చెవి అగ్గాలి హృదయంలో భద్రపరచుకోవాలి వాక్య ప్రకారం నడుచుకోవాలి నీ కళ్ళు ఎదుటి నుంచి వాటి దాన్ని తొలగిపో వాటిని తొలగిపోని ఇకమంటే వాక్య ప్రకారం నడుచుకో అప్పుడు నీ సర్వశరీరానికి శరీరానికి ఆరోగ్యం యుహోవారు ఆఫా నేను స్వస్థపరచు యోహో అని నేనే అది ఎలాంటి రోగమైనను అసాధ్యం కాదు చాలామంది కొన్ని రోగాలు పావు వచ్చింది ఏంటంటారు కానీ దేవుడికి మాత్రం ఎలాంటి రోగమైనా ఆయనకు అసాధ్యం కాదు యోహో వారు ఆఫా నేను స్వస్థపరచు యోహో అని నేనే తర్వాత చూస్తే ఆయన పొందిన గాయం జీవితం మనకు స్వస్థత కలిగి ఉన్నది అని రాయబడింది అంటే మొదటగా యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతాన్ని విడిచిపెట్టు తర్వాత రెండవదిగా ఆయన వాక్యాన్ని ఆలకించి హృదయంలో భద్రపరచుకు వాక్యాన్ని పొందుకో వాక్యం ఆ వాక్యం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వాక్యం వాక్య ప్రకారం జీవించు అప్పుడు ఆరోగ్యానికి వస్తుంది మూడవదిగా యహోవ రాప నేను స్వస్థపరిచి యహో నేను వాగ్దానం ఉంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో నాలుగవదిగా యహో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉంది కాబట్టి ఇవన్నీ అనుసరించినప్పుడు మనం నిశ్చయంగా ఎలాంటి అనారోగ్యం ఆయన విడిపించబడి ఆరోగ్య దేహానికి ఆరోగ్యము హృదయంలో మరి హృదయములకు స్వస్థత రాగానే శరీరం కూడా స్వస్థత ఎముకలు కూడా సత్తు అని వాక్యం చెప్తుంది దేవుడి మాటలు దీవించునుగాక రీతికి ఆరోగ్యం మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆశ్రవదించును గాక ఏ రోగం మీకు అంటకుండా ప్రత్యేకపరచును గాక ఆమెన్